పరిపాలనా వికేంద్రీకరణకు మరో 25 రోజులు బ్రేకులు పడ్డాయి. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగుతుంది. సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుంది. ఇదొక్కటే కాదు, విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ పైన అఫిడవిట్ వేయాలని ఆదేశించింది హైకోర్టు. ఇంకోవైపు ఆ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్టీఏ రద్దు చట్టాల గెజిట్ అమలుపై స్టేటస్ కోను పొడిగించింది హైకోర్టు. వచ్చే నెల 21వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి రాజధాని అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను రోజువారీగా విచారిస్తామని స్పష్టం చేసింది. కాబట్టి సెప్టెంబర్ 21వ తేదీ వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అప్పుడు విచారణ ఎలా చేయాలన్న దానిపై వారం ముందు సమాచారం ఇస్తామని పేర్కొంది. వ్యక్తిగత దూరం పాటిస్తే ప్రత్యక్షంగానే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. మరి భౌతికంగా తీసుకోవాలా, లేకపోతే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీసుకోవాలా, లేకపోతే రెండింటినీ కూడా అవకాశం ఇవ్వాలా అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరిగింది. దాని మీద ఇవా ఈ రోజుకి ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోకుండా 21వ తారీఖు ముందు ఒక వారం రోజుల ముందుగానే ఏ విధమైనటువంటి చర్చలను మేము ఇది అవకాశం కల్పించాలి అనేటువంటిది న్యాయస్థానం నిర్ణయించి వాదులకి ప్రతివాదులకి వాళ్ళ న్యాయవాదులకి మేము తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి 21వ తారీఖు నుంచి ప్రతిరోజు ఈ కేసుని ప్రాధాన్యతనిచ్చి విచారణ కొనసాగించాలని, సాధ్యమైనంత త్వరలోనే ఈ కేసును ముగింపు పలకాలని కూడా అందరూ భావించడం జరిగింది. మరోవైపు విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు న్యాయవాదులు. ఢిల్లీకి చెందిన న్యాయవాది నిదేష్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి భవన్ 5 ఎకరాల్లో ఉందని, అందులో 350 గదులు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ ను 30 ఎకరాల్లో నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ వాదనను తోచిపుచ్చారు ప్రభుత్వ తరపు న్యాయవాది. వీవీఐపీల కోసమే గెస్ట్ హౌస్ నిర్మాణమని స్పష్టత ఇచ్చారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. సిఎస్ సంతకంతో దీన్ని సమర్పించాలని పేర్కొంటూ 2 వారాల గడువిచ్చింది. ఈ అంశంపై మాత్రం వచ్చే నెల 10వ తేదీన విచారిస్తామని స్పష్టం చేసింది. ఇది గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ భిన్నంగా ఉన్నదని, ధిక్కరిస్తా ఉన్నదని, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని చెప్పి ఒక కంటెంప్ట్ పిటిషన్ని మూవ్ చేయటం జరిగింది. దాని మీద కొంత వాదనలు జరిగాయి. దానికి ఏమిటన్నట్లయితే అడ్వకేట్ జనరల్ గారిని దానికి 2 వారాల లోపల సమాధానం దాఖలు చేయాలని, ఆ సమాధానం చీఫ్ సెక్రటరీ సంతకంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి తీవ్రతను గమనించి హైకోర్టు చీఫ్ సెక్రటరీనే సంతకం పెట్టి అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆ కంటెంప్ట్ పిటిషన్ కూడా తర్వాత విచారణకు వస్తుంది. రాజధాని అంశంపై మొత్తం 70 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటికీ కలిపి ఒక అఫిడవిట్ కాకుండా విడివిడిగా అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. వచ్చే నెల 21వ తేదీకి వారం ముందు వీటన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు విచారణ ఇలా ఉంటే విశాఖ కాపులుపాడలో గ్రేహౌండ్స్ కున్న 300 ఎకరాల్లో 30 ఎకరాల్ని స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ భూమిని కలెక్టర్కు బదలాయించేలా 1353 జీవోను జారీ చేసింది. అందుకు అవసరమైన ప్రక్రియను అత్యవసరంగా పరిగణించి చర్యలు చేపట్టాలని అందులో పేర్కొంది.